హాయ్ ఫ్రెండ్స్, భూత ప్రేత పిశాచాలంటే మీరు నమ్ముతారా? మనకు మన సాధారణ నిజ జీవితంలో అయితే మనం భూతాలు ప్రేత పిశాచాలు దయ్యాలు పట్టినాయి అంటారు కదా. సో అలా పట్టినాయి అంటే నమ్మాలా లేకపోతే వద్దా అనేది అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మనం నమ్మాల్సి వస్తుంది. సో అట్లా మనం కొన్ని దగ్గరకి వెళ్ళి అయితే కలుస్తాం కదా. కాకపోతే నిజ జీవితంలో కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే భూత ప్రేత పిశాచాలను కూడా తరిమికొట్టే అమ్మవారు ఉందని మీకు తెలుసా? అది ఎక్కడో కాదు, మనకు కేరళలోని కొచ్చిలో శ్రీ భగవతి అమ్మవారు చుట్టనిక్కర అమ్మవారుగా అయితే ఇక్కడ వెలిసింది. సో మనకు మన లోపల మనకెవరైనా చేతబడి చేసినా, మనకేదో భూత పిశాచాలు ఎవరైనా పట్టుకున్నా కానీ అవి ఇక్కడికి వస్తే చాలు, మనకు దగ్గర నుంచి అయితే మనకు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. పురాణ కథల్లో కూడా అయితే దీని గురించి చాలా అయితే చాలా బాగా విపులంగా అయితే చెప్పడం జరిగింది. సో మీరు వీడియోలోకి వెళ్దాం. వీడియోలో మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టే కనుక నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. చూడడానికి ఇక్కడ భగవతి అమ్మవారు దేవాలయం ముందు భాగం మొదటి ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మనం ఒకవేళ వెహికల్స్ కనుక వస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ముందుకు వెళ్తే కనుక అక్కడ కార్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే అక్కడ మనకు ప్లేస్ ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మనకు ఒక వే అయితే ఉంటుంది లోపలికి టెంపుల్ కూడా రావడానికి. కాకపోతే మెయిన్గా టెంపుల్ ఎంట్రన్స్ అంటే మాత్రం అమ్మవారి టెంపుల్కు ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. లోపల్లో ఇంకా అక్కడ అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. టెంపుల్ లోపలికి వచ్చాక మనకు రైట్ సైడ్లో కొచ్చిన్ దేవస్వామి బోర్డ్ బిల్డింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది టెంపుల్ సంబంధించిన అకామిడేషన్ కోసం అయితే ఇక్కడ మనకు ఈ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు రూములు మనకు 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం 4 ఉండొచ్చు ఇక్కడ మనకు. చాలా అంటే చాలా పెద్దగా విశాలంగా అయితే ఈ దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు అయితే ఈ బిల్డింగ్ని అయితే నిర్మించారు. ఇదే కాకుండా మనకు అవుట్ సైడ్లో కూడా చాలా హోటల్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. అందులో కూడా మనకు నాన్ ఏసీ వచ్చేసి 500 నుంచి 1000 మధ్యలో అట్లా వస్తుంది. ఏసీ వచ్చేసి 1000 నుంచి 1500 మధ్యలో అట్లా వస్తుంది. సో రూమ్స్ అవైలబుల్గా ఎక్కడ ఉంటే అక్కడ చూసి బుక్ చేసుకోండి. మనం ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్, మనం లోపలికైతే వెళ్తున్నాము. లోపలికైతే వెళ్దాం. లోపల ఇంకా అక్కడ మనకు ఏమేమి కనిపిస్తున్నాయో అయితే మనం చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కేరళలోని ఎర్నాకులంలో నెలకొని ఉన్న శ్రీ చుట్టనిక్కర భగవతి దేవాలయం కేవలం హిందువుల ప్రార్థన మందిరం మాత్రమే కాదు, భూత వైద్యం మరియు వైద్యం చేసే ప్రదేశం. మానవులు వారి యొక్క మానసిక బాధల నుండి వారిని ప్రక్షాళన చేయడంలో, తమను ఆవహించే అంతర్గత రాక్షసులను వదిలించుకోవడంలో అమ్మవారి సహాయాన్ని కోరుకునేందుకు భక్తులు ఆలయానికి అయితే వస్తారు. దేవి తన వద్దకు వచ్చే వారందరినీ నయం చేస్తుందని నమ్ముతారు. కేరళ నుంచి కాకుండా దేశం నలుమూల నుంచి ఆమె వద్దకు వస్తుంటారు. వారు దేవత యొక్క శక్తులను, వారి రోగాలను అనుబంధ చికిత్సగా లేదా ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగిస్తారు. వ్యక్తిగత మరియు ప్రత్యక్ష సాక్షులు ఖాతాలు చాలామంది స్వస్థత పొంది ఇంటికి తిరిగి వస్తున్నారని ఇక్కడైతే భక్తులైతే మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూడటానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే మనకు కనిపిస్తుంది ఈ టెంపుల్. టెంపుల్ యొక్క మనం చరిత్ర చూసుకున్నట్లయితే ఈ ఆలయం ప్రస్తుతం ఉన్న ప్రదేశం అయితే మనకు ఒక మంచి సిటీగా అయితే కనిపిస్తుంది. కానీ అప్పట్లో ఈ యొక్క టెంపుల్ ఉన్న ప్రదేశం అయితే ఒక దట్టమైన అడవి అని మరియు అనేక దుష్టశక్తులు మరియు గిరిజనులకు నివాసంగా ఉండేదని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. అటువంటి గిరిజనుల్లో ఒకరైన కన్నప్పన్ కాళీ భక్తుడు మరియు దేవతను ప్రసన్నం చేసుకోవడం ప్రతి శుక్రవారం ఒక ఆవును బలి ఇచ్చేవాడు. ఒకరోజు అతను అడవి సమీపంలో ఒక అందమైన దూడను చూశాడు మరియు కాళీకి దూడను బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు దూడను బలి ఇవ్వడానికి ముందు అతని కుమార్తె బలిని ఆపివేయమని వేడుకుంది. కన్నప్పన్ తన కూతుర్ని ప్రేమించాడు, అందుకే ఆమె దూడను కాపాడుకోనివ్వండి. దురదృష్టవశాత్తు అతని కుమార్తె కొన్ని రోజుల తర్వాత మరణించింది. ఇది కన్నప్పను చిత్రం చేసింది. కన్నీళ్లతో అతను ఆమె మృతదేహాన్ని దహనం చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు అతని ఆశ్చర్యానికి అతని కుమార్తె మృతదేహం అదృశ్యమైంది. బలి కోసం దూడను తల్లి నుండి బలవంతంగా తీసుకెళ్లినందుకు ఇది అతనికి శిక్ష అని ఒక పూజారి అతనికి తెలియజేశాడు. తన తప్పును గ్రహించి అతను దూడ కోసం వెతకడం ప్రారంభించాడు మరియు దాని స్థానంలో 2 రాళ్ళు కనిపించాయి. ఆ రాళ్ళు దైవికమాయమని మరియు మహావిష్ణువు మరియు లక్ష్మికి ప్రాతినిధ్యం వహిస్తాయని పూజారి అతనికి తెలియజేశాడు. ప్రతిరోజు తప్పకుండా ఈ రాళ్లకు ప్రార్థనలు చేయమని మరియు అతని పాపాలు క్షమించబడతాయని చెప్పి ఆయన కోరారు.
అతని మరణం తర్వాత రాళ్ళు మర్చిపోయాయి మరియు ఒకరోజు గడ్డి కోసే వ్యక్తి కొంత గడ్డి కోయడానికి అడవిలోకి అడుగుపెట్టాడు మరియు ఆమె కత్తి మొద్దుబారిందని గ్రహించాడు. ఆమె ఒక రాయిపై కత్తిని పదును పెట్టాలని నిర్ణయించుకుంది మరియు ఆమె తన కత్తిని తీసి రాయికి వ్యతిరేకంగా బ్రష్ చేయడంతో రక్తస్రావం ప్రారంభమైంది. ఆమె చూసిన దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె ఈ విషయాన్ని ఇతరుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు రాళ్లను దైవికమని గుర్తించిన పూజారిని తీసుకువచ్చి దేవతలు పూజలు ప్రారంభించారు. అదే రాయిని నేటికీ ఆలయంలో ప్రధాన దైవంగా ఇక్కడైతే పూజిస్తున్నారు. చుటనిక్కర ఆలయంలో వార్షిక చుటనిక్కర మకం తొజల్ ప్రధాన పండుగ. ఈ రోజునే మకంలో మిథునలగ్నం విల్లు మంగళ స్వామివారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారని మరియు భక్తులు నేటికీ ఆలయంలో అమ్మవారిని పూజించడం కొనసాగిస్తున్నారని సంప్రదాయం చెబుతుంది. మకం తోజల్ రోజున ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న పవిత్ర చెరువు కల్లి ఒనుకుట్టు చీర వద్ద ఉదయం అమ్మవారి ఆచార స్నానం, ఆ తర్వాత 7 ఏనుగుల వీపుపై శాస్త్రతో కలిసి ఆలయానికి తీసుకువస్తారు. అవి పురపరంబు వైపు కవత చేస్తారు. అక్కడ వారు ఉదయం 11 గంటల వరకు ఉంటారు. మధ్యాహ్న సమయంలో ఉచ్చపూజ కోసం గర్భగుడి తలుపు మూసుకుపోతుంది మరియు విల్వ మంగళ స్వామివారి ఆలయంలో అమ్మవారిని చూసిన సమయంలో మకం దర్శనం కోసం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి తెరవబడుతుంది. దేవి యొక్క దేవత స్వయంభూ దేవత అని నమ్ముతారు, అంటే అది స్వయంగా వ్యక్తీకరించబడింది మరియు శిల్పం కాదు. అందువల్ల ఈ ఆలయంలోనే దేవి విగ్రహం రాతి రూపంలో కనిపిస్తుంది. ఇది రుద్రాక్ష వంటి ఆకృతిని పోలి ఉంటుంది మరియు ఇప్పుడు అది కంస్య పలకంతో కప్పబడి ఉంది. ఇది దేవి యొక్క రూపంతో చెక్కబడింది. దేవి విగ్రహం పక్కన మరొక చిన్న నల్లరంగు రాతి దేవత శాలిగ్రామం ఉంది. ఇది విష్ణు యొక్క అభివ్యక్తి అని నమ్ముతారు. అందువల్ల రుద్రాక్ష శిల యొక్క అధిష్టానం లక్ష్మీదేవి అని నమ్ముతారు. అధిష్టాన దేవతను రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, దుర్గా, భగవతి, ఆదిపరాశక్తి మరియు అమ్మన్ వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. భగవంతుడిని ఉదయం మహాసరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా మరియు సాయంత్రం నారాయణతో పాటు మహాకాళిగా పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడు, గణపతి, ధర్మశాస్త్ర, నాగదేవతలు, బ్రహ్మరాక్షసుడు మరియు యక్షకి చుడనిక్కర భగవతి ఆలయం కేరళ రాష్ట్రంలోని పురాతన దేవాలయంలో ఈ యొక్క చుడనిక్కర దేవాలయం అయితే ఒకటిగా ప్రసిద్ధి చెందింది. టెంపుల్ చూడండి, ఎంత విశాలంగా అంటే అంత విశాలంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే టెంపుల్కు మనకు లోపలికి కెమెరాసు ఫోన్స్ అనేది అలౌడ్ లేదు, అందుగురించే మీకు లోపల భాగం అయితే చూపించలేకపోతున్నాను. సో ఈ చుట్టుపక్కల మనకు మొత్తం అయితే మనకి ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. సో మనం అక్కడ మెయిన్ భగవతి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కిందికి దిగి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు ముందులు రైట్ సైడ్లో అయ్యప్ప టెంపుల్ కూడా ఉంది. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ అమ్మవారు ఆలయం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనకు ఒక కథలో చెప్పాము కదా, ఒక ఏదైతే కోనేరు ఉంది, కోనేరులో అమ్మవారికి అయితే మంగళ స్నానాలు చేయించి పూజకి అయితే తీసుకెళ్తారు. సో అదే కోనర్ అయితే మీకు ఇక్కడ చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడైతే మనకు కనిపించే ఆలయం అయితే అయ్యప్ప టెంపుల్ ఆలయం. ఇది మనం ముందుకు వెళ్దాం, అమ్మవారి ఆలయం చూసుకొని రిటర్న్లో మాత్రం మనం ఈ అయ్యప్ప టెంపుల్ని అయితే మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కిందికి ఇది చాలా పెద్దగా విశాలంగా కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే మెయిన్ మనకి ఇక్కడ ఈ అయ్యప్ప ట్రావెన్కోర్ సంస్థ వాళ్ళు ఇంత పెద్దగా ఈ అంటే ల్యాండ్ అనేది ఆక్యుపై చేసి కొనడానికి ఏంటంటే ఒక భక్తుడైతే 500 కోట్లు ఈ యొక్క భగవతి అమ్మవారి ఆలయానికి అయితే ఇక్కడ విరాళంగా ఇవ్వడం జరిగింది. సో అందుగురించనే ఇక్కడ మనకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి, అమ్మవారికి విశేష పూజలు. మనకు శబరిమలలో అయ్యప్పకు ఎలాంటి పూజలు అయితే మనకు జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదేవిధంగా మనకైతే పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తారు. చాలా అంటే శబరిమలకు వచ్చే భక్తులందరూ కంపల్సరీ వచ్చేటప్పుడ రిటర్న్లోనా కానీ కంపల్సరీ ఈ భగవతి అమ్మవారి ఆలయాన్ని అయితే దర్శించుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని మనం దర్శించుకోవడం వల్ల కూడా మనతో ఉన్న ఏదైతే మన లోపల ఉన్న ఎవరైనా మనకు చేతబడి చేసినా అవన్నీ ఈ అమ్మవారి ఆలయం మనం ఎంట్రీ అవగానే పారిపోతాయని చెప్పని ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు అయితే నమ్ముతారు. సో అందుగురించే అదే విశ్వాసంతోనైతే మనకు భక్తులైతే ఇక్కడ రావడం జరుగుతుంది. ఫ్రెండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా కోనేరు గురించి అయితే, సో మీకు ఎదురుగా కనబడేది ఇదే కోనేరు. సో మనం మంచిగా దగ్గర నుంచి అయితే కోనేరుని చూసే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఇప్పుడు ఈ కోనేరు అయితే మనకు అందుబాటులో లేదు, అంతకుముందు ఇక్కడ స్నానాలు కూడా ఆచరించేవారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు అమ్మవారికి మంగళ స్నానాలు చేసించి పూజ కోసం అయితే ఈ నీళ్ళనైతే వాడుతున్నారు. సో మనకు
భక్తులకైతే స్నానం చేయడానికైతే ఇది అలౌడ్ చేయడం లేదు. చాలా చాలా పురాతనమైన ఈ కోనేరు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పట్లో మనకు అంటే ఈ స్టోరీలో అయితే మనం విన్నాం కదా, ఇది ఒక భయంకరమైన అడవి ప్రాంతం అని చెప్పేసి. సో అప్పుడైతే ఏ విధంగా అయితే ఈ కోనేరు అయితే అక్కడ వెలిసిందో దాన్నే మనకి ఇప్పుడు ఈ టెంపుల్ అనుసంధానంగా అయితే ఇక్కడ మనము కట్టుకోవడం అయితే జరిగింది. సో అందుగురించనే టెంపుల్కి సంబంధించిన వాళ్ళే ఈ యొక్క కోనేరుని అయితే పూజని అయితే వాడతారు. బయట వాళ్ళు ఎవరైతే ఇక్కడ వాడటానికి అయితే ఉండదు. చాలా అంటే చాలా పెద్దగా అయితే మనకు కోనేరు కనిపిస్తుంది. అందులో మనకు 365 రోజులు నీళ్ళు అయితే మనకు ఉండడం అనేది ఇక్కడ విశేషం ఇది. ఎందుకంటే నీళ్ళు అనేది ఎండాకాలంలో కూడా మనకి ఇక్కడ నీళ్ళు అనేవి ఎండిపోవు. చాలా అంటే చాలా ఇది ఒక అద్భుతమైన వింతగానైతే మనకి ఇక్కడ మనం చెప్పుకోబడుతుంది. ఇక్కడ మనం ఇది చూసుకున్న తర్వాత మనం ముందుకైతే వెళ్దాం. ముందుకెళ్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంది. ఇక్కడ ఈ అమ్మవారి యొక్క హిస్టరీ ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టుకు ఏదైతే మనము మనకేమన్నా భూత ప్రేత ప్రసాదాలు ఏదో ఎవరైతే పట్టుకుంటాయని అంటాం కదా, సో అప్పుడు పట్టుకున్న టైంలో ఇక్కడికైతే తీసుకువస్తారు కదా వాళ్ళను. సో ఆ టైంలో ఏంటంటే ఆ చెట్టుకైతే ఇక్కడ ఒక బొమ్మనైతే చేసి దానికి ఒక మూలన కొట్టి ఆ చెట్టుకైతే కట్టడం జరుగుతుంది. సో అలా కట్టడం వల్ల ఏంటంటే మనలో ఉన్న భూత ప్రేత ప్రసాదాలు అయితే పారిపోతాయని చెప్పి అయితే ఇక్కడ భక్తులైతే నమ్ముతారు. అదేవిధంగా మనం ఇక్కడ మెయిన్ టెంపుల్ అయితే మనం చూస్తున్నాం కదా, ఈ రైట్ సైడ్లో ఉన్నదే మెయిన్ పెద్ద టెంపుల్. సో ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, ఇది కనబడే మెయిన్ టెంపులే. ఇది చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. లోపలికి అయితే మనకు కెమెరాలు అయితే అలౌ లేదు, అందుకే మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నాను. సో కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాం కదా, ఇక్కడ ఈ నవగ్రహాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నవగ్రహాలు కూడా మనకు ఇక్కడ పూజలు అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మీరు ఒకసారి ఇక్కడ వరకు ఎవరైనా వచ్చుంటే మాత్రం ఒకసారి నాకు కమెంట్ చేయండి మీరు అంటే ఎలాంటి అనుభూతి అయితే పొందారో. రాకపోతే మాత్రం ఒక్కసారి అయితే మీరు కేరళ ఎప్పుడైనా విజిట్ చేస్తే కనుక ఈ యొక్క టెంపుల్ అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా మంచి అంటే ఒక పీస్ఫుల్ మైండ్ అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ మన లోపల. మనకు మనం తెలియకుండానే మన లోపల ఏదో ఒక మంచి ఫీలింగ్ అయితే కలుగుతుందని అంటే నేనైతే నమ్ముతున్నాను పర్సనల్గా. సో నవగ్రహాలు చూసిన తర్వాత ముందుకు వస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఇది ఏంటంటే శివుని టెంపుల్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. శివుని టెంపుల్ కూడా మనకు చాలా అంటే చాలా ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అయితే శివుని టెంపుల్ అయితే మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము. చూడటానికైతే ఈ టెంపుల్ మనం చాలా చాలా పెద్దగా ఉంటుంది. మనం మంచిగా చాలా చాలా సమయం కేటాయించి అయితే ఇక్కడ మనం ఇది చూడటానికైతే బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఎంతో కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను, కాకపోతే లైక్స్ వ్యూస్ అనేది అయితే రావడం లేదు. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ మీ యొక్క ఈ వీడియో మీ దాకా వస్తుందని అనుకుంటున్నాను. వీడియో చూస్తే కనుక వీడియో అయితే లైక్ చేసి కమెంట్ చేయండి, నన్నైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోలో అయితే మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.